వావ్ ఇది సూపర్ ఉంది. నాకైతే ఇదే మనం వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. స్లో స్లో. ఇదే మా రూమ్ అన్నట్టు. ఈ రూమ్కి వచ్చేసి 1500 రూపీస్. బ్రాంక్లెట్ అయితే 2-3 ఇచ్చింది, బాగానే ఉన్నాయి. ప్లేస్ అయితే ఇక్కడ ఉంది, లగేజ్ అంతా ఇక్కడ పెట్టేస్తాం. ఇక్కడ ప్లేస్ కూడా ఉంది ఇక్కడ లగేజ్ పెట్టడానికి. సో ఇప్పుడైతే మనం లగేజ్ బైక్కి ప్యాక్ చేసి ఇంకా మనం మన రైడ్ని అయితే స్టార్ట్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వెళ్ళే దారిలో ఎక్కడైనా చేసేద్దాం. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు day 4 ఇన్ కాశ్మీర్. సో ఇప్పుడైతే టైం 7:30 అవుతుంది. మేము ఇంకొక 10 మినిట్స్లో ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. మనం ఫస్ట్ డెస్టినేషన్ ఈరోజు అయితే కార్గిల్. సో శ్రీనగర్ టు కార్గిల్ 200 కిలోమీటర్స్ ఉంది. లగేజ్ అయితే ఇప్పుడు దాన్ని మౌంట్ చేస్తున్నాం. సో ప్యాకింగ్ అయిపోయాక రైడ్ స్టార్ట్ చేయడమే. దారిలో ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేసి ఇక డైరెక్ట్ కార్గిల్కి వెళ్ళడమే. సో కార్గిల్కి వెళ్ళే దారిలో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం మనం ఇంకా. సో మన బ్యాగ్ అన్నీ సెట్ అయిపోయినాయి. ఇంకా మనం లేట్ చేయకుండా మన రైడ్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే చైన్ స్ప్రే కొట్టేస్తాం అన్నిటికీ. ఓకే. సో మనం శ్రీనగర్ నుంచి మన రైడ్ని ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. టైం వచ్చేసి ఎంత అవుతుంది, 8:12 అవుతుంది. 203 కిలోమీటర్స్ ఉంది. 4 hours 48 minutes కార్గిల్కి. బాయ్ భయ్యా, థ్యాంక్ యూ. చలో సో ఈరోజు 7:00 బయలుదేరదాం అనుకున్నాం, బట్ కొద్దిగా లేట్ అయిపోయింది. సో ఫస్ట్ అయితే ఫ్యూయల్ అయిపోయింది అన్ని బైక్లలో. సో ఫుల్ ట్యాంక్ కొట్టించేసాం నిన్న. బా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇటు. సో మేమైతే ఇప్పుడు ఆ వరస్ట్ ట్రాఫిక్ నుంచి అయితే బయట పడ్డాం. ఒక ఫ్యూయల్ బ్రేక్ ఒక్కటి తీసుకుంటే ఒక 2 hours నాన్ స్టాప్ రైడ్ చేసేయడం. ఇంకా ఇక్కడ ఒక చిన్న లేక్ అయితే ఉంది. వావ్, అక్కడ మంచు కొండలు చూడండి, ఎంత బాగా కనిపిస్తున్నాయో. సూపర్ ఎంట్రన్స్ బాగుంది ఇక్కడ. అండ్ ఇవి వచ్చేసి బోటింగ్ పాయింట్స్. ఇప్పుడైతే బండి ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలి. ఇంకా ఈరోజు మాత్రం ఇక్కడ 99 రూపాయలు 94 పైసలు ఉంది. కొడితే ఎయిర్ లాక్ అయిపోతుంది. పది లీటర్లు పట్టింది, 1060 రూపాయలు. నాకు ఈ బిల్డింగ్ స్టైల్, కన్స్ట్రక్షన్ స్టైల్ బాగా నచ్చింది. చాలా వెరైటీగా ఉన్నాయి ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్. మొత్తం ఫారెన్లో టైప్ ఉన్నాయి అన్నట్టు బిల్డింగ్స్. జస్ట్ సింగిల్ రోడ్డు కదా, అందుకే ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది. పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చినప్పుడు స్టక్ అయిపోతున్నాయి. మనం ఇప్పుడు ఆ కొండల దగ్గర నుంచే వెళ్ళాలి సోనమార్గ్కి. సోనమార్గ్ వచ్చేసి 60 కిలోమీటర్స్ ఉంది అనుకుంటా ఇక్కడ నుంచి. ఇక్కడ యాక్సిడెంట్ అయింది. సో 60 కిలోమీటర్స్ ఉంది, ఇంకా 1.5 hours చూపిస్తుంది 60 కిలోమీటర్స్కి. అంటే ఎంత హెవీగా ఉంటుంది చూడండి గాడ్స్. మనమైతే ఇప్పుడు సింధు రివర్ని క్రాస్ చేయబోతున్నాం. సో ఇది సింధు రివర్, అది ఓల్డ్ బ్రిడ్జ్, ఇది కొత్త కట్టినట్టున్నారు. వావ్, బాగుంది కదా రివర్. లే నుంచి 400 ఉంది, కార్గిల్ 174, డ్రాస్ 117 ఉంది, సోన్మార్గ్ 55. మనం వెళ్ళాల్సిన సోన్మార్గ్, సోన్మార్గ్ నుంచి కార్గిల్ వెళ్ళాలి. సో ఇక్కడి నుంచి కొంచెం రోడ్ అయితే పెద్దగా ఉంది, ఫాస్ట్గానే వెళ్ళిపోవచ్చు. ప్యూర్ వైట్ కూడా కాదు, గోధుమ రంగు కలర్లో ఉన్నవి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి మౌంటైన్స్. వావ్, మన ప్రయాణం అంతా ఈ నది పక్క నుంచే ఉంది. వావ్, అక్కడ చూడండి స్నో అయితే సూపర్ ఉంది. రోడ్ చూడండి ఎంత డేంజరస్గా ఉందో ఇక్కడ మౌంటైన్స్.
కింద రైట్ సైడ్ పెద్ద లోయ ఉంది. ఇక్కడ వెల్కమ్ టు సోనామార్గ్. వావ్, అక్కడ ఇంకో బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. వెల్కమ్ టు సోనామార్గ్. సో బ్యూటిఫుల్గా ఉంది కదా. అక్కడ అయితే ఫుల్ ఉంది మౌంటైన్ మీద స్నో. వావ్, నీట్ చూడట్లే ఇంకా, ఇది సూపర్ ఉంది. సో ఇప్పుడే లంచ్ అయిపోయింది. ఇక్కడ మన బైక్స్ ఇక్కడ పార్క్ చేసాం. అక్కడ మంచు కొండలు. ఇక్కడ ప్రజెంట్ 9 degrees ఉంది సెల్సియస్ వెదర్. నైట్ ఇక్కడ గడ్డగట్టిపోతుంది కావచ్చు చలికి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయిగా మౌంటైన్స్. ఇక్కడ వీళ్ళు హార్స్ మీద పైకి తీసుకెళ్తారు, ఎందుకంటే మనం ట్రెక్కింగ్ చేయలేం కదా. 7 kilometers తీసుకెళ్తారట మంచు దగ్గరికి. అప్ అండ్ డౌన్ 7714 అంట. ఒక్కరికి 1650 or 1700 చెప్పారు. మంచు కొండల్ని కొంచెం దగ్గర నుంచి చూపిస్తారు అన్నట్టు, గ్లేషియర్స్ని. సో దానికోసమే ఇదంతా. కానీ బ్యూటిఫుల్ ప్లేసెస్. మీరు వస్తే తప్పకుండా ఒకరోజు ఇక్కడ స్టే చేయడానికి ట్రై చేయండి. సోనామార్గ్ ఇది శ్రీనగర్ నుంచి 75 kilometers ఉంది అంతే. ఇక్కడ కంప్లీట్ ఒక డేనే స్టే చేయాలి, ఎందుకంటే అదంతా చూసి అక్కడ ఫోటోషూట్లు అవి అని వేసి వీరికొసరికి ఈవినింగ్ అయిపోద్ది. ఇక్కడ స్టేలు కూడా ఉన్నాయి, ఇవన్నీ స్టేలే అన్నట్టు. ఏంది టెంట్ క్యాంపెయినింగ్ కూడా ఉంది, బట్ ఇక్కడ స్టే చేస్తే సూపర్. మొత్తం అన్ని కొండల మధ్యలో ఉందన్నట్టు ఇది లోయ. ఈ హోటల్ కూడా బాగుంది. ఈ హోటల్ నుంచి లేక్ వ్యూ మంచిగా కనిపిస్తుంది. ఏంటి దట్ బ్రో, ఈ రోజుకి అట్నుంచి ఇటు అబ్బా ఇక్కడ స్టక్ అయిపోయినట్టనా? మార్నింగ్ 7 7 to 8 టైం వరకు. అబ్బా మనకి మ్యాటర్ వెళ్తే వేరే సైడ్ ఉన్న వెళ్దాంగా, లేకపోతే నిన్న నైట్ వచ్చేటోళ్ళం కదా. సా యాక్చువల్ ఇప్పుడు కార్గిల్ నుంచి సోనామార్గ్ శ్రీనగర్కి అలౌ చేస్తున్నారంట 1-way. రేపు శ్రీనగర్ నుంచి కార్గిల్కి అలౌ చేస్తారట. ఇప్పుడు 1-way అన్నట్టు, ఇప్పుడు ఇటు నుంచి కార్గిల్కి వెళ్ళడానికి లేదంట. సార్ డే వేస్ట్ అయిపోయింది కదా బ్రో, డే వేస్ట్ అయిపోయినట్టే. అసలే మనకి టైం తక్కువ ఉంది చాలా. సో ఈరోజు అటు అలౌ చేయరంట కార్గిల్కి. షట్, ఇక్కడ చాలామంది బైకర్స్ వెయిట్ చేస్తున్నారు. నాకు తెలిసి వీళ్ళందరినీ వెనక్కి పంపిస్తేనే వీరికి వచ్చినట్టున్నారు. ఇక్కడ చాలామంది ఉన్నారు బైకర్స్ అయితే. సో మమ్మల్ని అయితే అలౌ చేయలేదు అక్కడ. సో మార్నింగ్ 6 నుంచి అలౌ చేస్తామన్నారు. అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో ఖచ్చితంగా వెనక్కి పంపించేశారు, వెనక్కి వెళ్ళిపోవాలి, అక్కడైతే పాసిబుల్ కాదు అదే అని చెప్పి చెప్పారు. సో మేము వస్తుంటే ఇక్కడ ఈ క్యాంప్ ఫైర్ కనిపించింది. మెకాబోల్ క్యాంపింగ్ రిసార్ట్ అని ఉంది సోనామార్గ్లో. సో ఒక టెంట్ తీసుకున్నాం, 3 members ఒక పెద్ద టెంట్ ఇచ్చారు 1500 rupees. 2000 చెప్పారు, బార్గెన్ చేస్తే 1500 ఇచ్చారు. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఆగిపోయాం ఇక్కడ, ఒక 1 వేస్ట్ అయిపోయినట్టే. ఇది మెకాబోల్ క్యాంపింగ్ రిసార్ట్ సోనామార్గ్. మా టెంట్ చూపిస్తాను పదండి. సో ఇక్కడ ఒక 2 టెంట్లు ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. ఈ పెద్ద టెంట్లు 2. అండ్ ఇది ఆఫీస్ వాళ్ళది టెంట్ వల్ల. మా టెంట్ వచ్చేసి ఇది. సో ఇప్పుడు ప్రస్తుతానికి పవర్ లేదు, అందుకే గబ్బు చీకటి ఉంది. సో ఇందులో 3 members స్టే చేయొచ్చు. 3 members బాగానే ఉంటుంది. ఎక్స్ట్రా బెడ్ కూడా ఇస్తా ఉన్నది, ఇక్కడ కింద కూడా పడుకోవచ్చు. లగేజ్ అయితే యాజ్ చీజ్ తీసుకొచ్చి ఇట్లే పెట్టేసాం, ఎందుకంటే మార్నింగ్ 5:30 అట్లా లేసేసి వెళ్ళిపోవాలి. అండ్ వాష్రూమ్ వచ్చేసి చిన్నగా ఉంది. హలో ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, కైసే ఓ ఠీక్ బతావ్, తుమ్హారా నామ బతావ్. జస్మిన్ కౌర్. కిధర్ సే? జస్మిన్ కౌర్. కిధర్ సే? కిధర్ సే? ఢిల్లీ సే? Delhi, Jasmine. Very good. Nice name.
బ్యూటిఫుల్ మౌంటైన్స్, స్నో మౌంటైన్స్. ఇప్పుడు ఈవినింగ్ 6:20 అవుతుంది టైము, ఇంకా సన్లైట్ ఇట్లానే ఉంది. ఇక్కడ సన్సెట్ వచ్చేసి 8 తర్వాత అవుద్దంట, సో డే లైట్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చాలా బాగుంది కదా మౌంటైన్స్. డిన్నర్కి వచ్చాం, సో ఒక హోటల్లో డిన్నర్ చేస్తున్నాం. డిన్నర్ చేసి మళ్ళీ మనం మన క్యాంప్ దగ్గరికి వెళ్ళాలి. నేను వెజిటేరియన్ వెజ్. ఇది మేము ఫుడ్ పన్నీర్, కడాయి పన్నీర్. రబ్బర్ రోటీ, ఆయిల్ ఆయిల్. ఇప్పుడు ఫుడ్ టేస్ట్ చేద్దాం, ఎలా ఉందో చూద్దాం. చపాతి అంటే మెయిన్ ఏంటంటే కడాయి పన్నీర్ కదా, ఇక్కడ ఎట్లా చేస్తారు చూద్దాం. నేను స్పైసీగా చెప్పాం. చెప్పాం కానీ చేయలేదు, స్పైసీ లేదు, యావరేజ్ ఉంది కానీ పర్లేదు, బాగానే ఉంది. ఓకే, బాస్మా మటన్ కర్రీ. సో వాళ్ళిద్దరు ట్రై చేస్తున్నారు ఆ కర్రీ. బాగుందా బ్రో? పీస్ వేసుకోపోయింది, స్పైసీ ఉంది, స్పైసీ ఉందా? ఓకే, బట్ పన్నీర్ కర్రీ అంత స్పైసీ లేదు. చికెన్ కబాబ్ అంటే ఇది డ్రై ఫ్రైడ్, డ్రై ఫ్రైడ్ అయితే ఇంకో నేను రెండు ఇంకో ఇంకో రెండు జనాలు అయితే ఏమైతే పట్టుకుంటాను. మన తంటాలు పడుతున్నారు కలిసి. మీ ఫోర్త్ మీరు తింటారు కదా? అలాగే సార్, నేను ఫోర్త్లో తింటారా? అది తినేసండి మీరు కదా. ఎలా ఉంది టేస్ట్? ఆమ్లెట్ లాగా ఉంది, ఆమ్లెట్ లాగా ఉందంట. చికెన్ కబాబ్ రోల్ టైప్ చేశారు, ఆమ్లెట్ లాగా ఉందంట. సో దీంట్లోకి మనం కడాయి పన్నీర్ కర్రీ ట్రై చేద్దాం. ఇక రైస్ చూడండి, బాస్మతి రైస్ లేకుండా పెద్దగా బాస్మతి రైస్ కదా, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కానీ మన దగ్గర బాస్మతి రైస్ అన్నీ ఉంటాయి, ఇక్కడ కొంచెం దొడ్డుగా ఉన్నాయి. రైస్ డిఫరెంట్గా ఉంది ఇక్కడ. వాళ్ళు బాగానే ఉంది, అదే కొంచెం రైస్ దొడ్డుగా అంటే కొంచెం లావుగా ఉన్నాయి అన్నట్టు ఈ రైస్. మన దగ్గర కొంచెం బాస్మతి రైస్ సన్నగా పడుకుంటాయి, ఇక్కడ కొంచెం వెరైటీగా ఉంది బాస్మతి రైస్. ఓకే, సో మేము ఇప్పుడే రూమ్కి వచ్చాము. టైం వచ్చేసి 9 అవుతుంది. డిన్నర్ కంప్లీట్ చేసుకొని వచ్చాము. సో మా రూమ్ ఇదే టెంట్, సో నైట్ స్టే ఇక్కడే అన్నట్టు. రేపు వీలైతే మేము డైరెక్ట్ లేహ్ కొట్టేస్తాం. కార్గిల్లో కూడా స్టాప్ ఏమి ఉండదు, అంటే జస్ట్ ఒక 1-2 అవర్స్ అవుతాం. కానీ నైట్ స్టే మాత్రం డైరెక్ట్ లేహ్లోనే అని అనుకుంటాను. మళ్ళీ కార్గిల్కి వెళ్ళాక ఏమవుతుందో తెలియదు. సో ఇది ఈరోజు అడ్వెంచర్ మొత్తం. సో నిద్ర కూడా వస్తుంది, ఛార్జింగ్ పెట్టేసాం ఫోన్లు గోప్రోలు అన్నీ. సో ఇప్పుడు పడుకొని మార్నింగ్ మేము 6:00 బయలుదేరదాం అనుకుంటున్నాం. వితౌట్ బాత్ ఓన్లీ బ్రష్ చేసి డైరెక్ట్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, చూడాలి రేపు ఏమవుద్దో. సో వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.